మల్లారెడ్డికి సంబంధించిన రెండో రోజు ఐటీ అధికారుల విచారణ కొనసాగనుంది. రెండో రోజు విచారణకు మల్లారెడ్డి పెద్ద కుమారుడు కోడలతో పాటు మల్లారెడ్డి కాలేజీకి చెందిన డైరెక్టర్లు, అకౌంటెంట్స్, ప్రిన్సిపల్స్ హాజరుకానున్నారు. మల్లారెడ్డి తరపున విచారణకు హాజరుకానున్నారు ఆడిటర్. ప్రధానంగా మెడికల్ సీట్ల కేటాయింపుపై ఐటీ దృష్టి సారించనుంది. రైట్, బషీర్బాగ్ ఐటీ ఆఫీస్ వద్ద మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ ఉన్నారు, మాట్లాడదాం. కిరణ్ చెప్పండి. సో ఇవాళ ప్రధానంగా ప్రిన్సిపల్ అలాగే ఆడిటర్ కూడా వస్తూ ఉన్నారు, కొంతమంది సిబ్బంది కూడా హాజరవుతున్నట్టు తెలుస్తోంది, వాళ్ళ కొడుకు కోడలతో పాటుగా. సో అయితే మేనేజ్మెంట్ కోటాయే లేదంటూ మీడియా ముఖంగా మంత్రి చెప్పింది కూడా మనం విన్నాం. ప్రస్తుతం ఏ ప్రశ్నలు సంధించబోతున్నారనేది అఫ్కోర్స్ మనకి తెలియదు, కానీ ఎలాంటి వివరణ ఇచ్చే అవకాశం ఉంది వీళ్ళు, ఏ విధంగా సాగబోతోంది విచారణ, అప్డేట్ చెప్పండి. ఎస్ హరి, తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మంత్రి మల్లారెడ్డి ఆస్తులపైన ఐటీ విచారణ రెండో రోజు ఈరోజు కొనసాగుతుంది. నిన్న మొదటి రోజు మంత్రి మల్లారెడ్డిని విచారణకు హాజరుకమ్మని నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా ఆయన విచారణకు హాజరు కాకపోగా ఆయనకు సంబంధించి ఆయన తరపున ఆడిటర్లు విచారణకు హాజరయ్యారు. మొత్తం నిన్న 12 మంది వచ్చారు. మంత్రి మల్లారెడ్డి చిన్న కొడుకు భద్రారెడ్డి, ఆయనతో పాటు మా అల్లుడు మర్రాజశేఖర్ రెడ్డి, అయితే కాలేజీలకు సంబంధించినటువంటి అకౌంటెంట్లు, డైరెక్టర్లు, ప్రిన్సిపాల్స్ వీళ్ళంతా కూడా నిన్న విచారణకు హాజరయ్యారు. సో మొత్తానికి ఐటీ అధికారులు అయితే ఈ మొత్తం 100 కోట్ల డొనేషన్లకు సంబంధించినటువంటి ఈ దీనిపైనే ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అయితే నిర్దేశించినటువంటి ఫీజుల కంటే అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేశారు, ఆ వసూలు చేసినటువంటి ఫీజులను ఇతర సంస్థలకు డైవర్ట్ చేశారు, ఫారెన్లో కూడా కొంత పెట్టుబడులు పెట్టినట్టుగా అనుమానిస్తున్నారు ఐటీ అధికారులు. సో దానికి సంబంధించి పూర్తిగా ఒక ఐటీ ఫార్మాట్లో వాళ్ళను తీసుకొని రమ్మన్నారు. అయితే వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఆ ఐటీ ఫార్మాట్లో కూడా ఆ లెక్కలన్నింటినీ కూడా వాళ్ళు నిన్న భద్రారెడ్డి, మర్రాజశేఖర రెడ్డి తీసుకొని వచ్చారు. అలాగే అయితే ఈరోజు కూడా మంత్రి మల్లారెడ్డి పెద్ద కుమారుడు మహేందర్ రెడ్డి, ఆయన భార్య ఈరోజు విచారణ హాజరుగానున్నారు. వాళ్ళు కూడా కాలేజీలకు డైరెక్టర్గా ఉన్నారు. సో మొత్తానికి 100 కోట్ల డొనేషన్ల వ్యవహారం మీదనే మొత్తం కీలకంగా విచారణ నడుస్తుంది. మొత్తం మొదటిసారి 16 మందికి నోటీసులు జారీ చేశారు విచారణ హాజరు కావాలని. మళ్ళీ నిన్న జరిగినటువంటి దర్యాప్తు ఆధారంగా మరికొంతమంది 10 మందికి ఇచ్చారు. సో మొత్తం 26 మందికి ఇప్పటివరకు నోటీసులు జారీ చేశారు విచారణ హాజరు కావాలని. సో మొత్తంగా మంత్రి మల్లారెడ్డి సంబంధించినటువంటి మెడికల్ కాలేజీ, యూనివర్సిటీలు, అలాగే ఈ బీటెక్ కాలేజీలు, వీటికి సంబంధించి పూర్తిగా అటు ప్రిన్సిపల్స్, అకౌంటెంట్స్, ఆడిటర్స్ అందరూ కూడా విచారణకు హాజరవుతున్నారు. ముఖ్యంగా ఈ 100 కోట్ల డొనేషన్లను ఏ రూపంలో వసూలు చేశారు, దానికి సంబంధించినటువంటి లెక్కలేంటి, పిల్లలు కట్టినటువంటి ఫీజులకు సంబంధించినటువంటి స్ట్రక్చర్ ఏంటి, ఈ కాలేజీలకు సంబంధించినటువంటి మొత్తం డీటెయిల్స్ని తీసుకొని, డాక్యుమెంట్స్ని తీసుకొని రావాల్సిందిగా వాళ్ళకి నోటీసులు ఇవ్వడంతో నిన్న మొదటి రోజు విచారణ జరిగింది. ఈరోజు కూడా జరుగుతుంది. ఇంకా డిసెంబర్ 5 వరకు విడతల వారీగా ఈ మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఆస్తులకు సంబంధించి ఏదైతే సోదాలు జరిగాయో వాటన్నిటికి సంబంధించి డిసెంబర్ 5 వరకు విచారణ జరగబోతోంది. ముఖ్యంగా ఇందులో మంత్రి మల్లారెడ్డిని మరి విచారణకు హాజరుకమ్మన్నా కూడా ఆయన తరపున ఆడిటర్లు వస్తున్నారు. ఆయన నిన్న మీడియాతో ఆఫ్ ది రికార్డ్గా మాట్లాడినప్పుడు కూడా ఆయన పలు ప్రోగ్రాంలు ఉప్పల్లో ఉండడం వల్ల తన ఆడిటర్లు వస్తున్నారని చెప్పారు. మరి ఈ రోజు కూడా ఆడిటర్లే హాజరు కాబోతున్నారు. సో దీనిపైన ఐటీ శాఖ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఐటీ సోదాల సమయంలో కూడా అనేక డ్రామా జరిగింది. ఐటీ అధికారుల మీద మల్లారెడ్డి కేసు పెట్టడం, మల్లారెడ్డి పైన ఐటీ అధికారులు విధులకు ఆటంకం కలిగిస్తున్నటువంటి కేసులు పెట్టడం, ఇవన్నీ కూడా జరిగాయి. కాబట్టి మరి 2 రోజుల విచారణ తర్వాత ఇంకా ఎటువంటి చర్యలు తీసుకుంటారు, ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు, ఐటీ సోదాలకు సంబంధించి ఐటీ అధికారులు ఎటువంటి ల్యాప్సెస్ గుర్తిస్తారనేది కూడా ఇంకా చూడాల్సి ఉంది హరి. రైట్. మరోవైపు ఈ ల్యాప్టాప్కి సంబంధించింది నిజంగా అంతటా కూడా ఉత్కంఠగా ఉన్న నేపథ్యం మనం చూస్తున్నాం. ఎవరిది ల్యాప్టాప్ అనేది, ముఖ్యంగా ఐటీ అధికారుల నుంచి మంత్రి అనుచరులు లాక్కున్నారు అనే అభియోగం కూడా ఉన్న నేపథ్యంలో ఆ విషయంపై కూడా ప్రశ్నలు సంధించే అవకాశం ఉందా, అది ఇంకా తేలని విషయంగా ఉంది. మరోవైపు ఎఫ్ఎస్ఎల్ నివేదిక గురించి కూడా వెయిట్ చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం, దాని గురించి ఏదైనా అప్డేట్ ఉందా కిరణ్? ల్యాప్టాప్కి సంబంధించినటువంటి గందరగోళం ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే సోదాలు అంటే 2 రోజుల పాటు మంత్రి మల్లారెడ్డి ఆస్తులపైన సోదాలు జరిగినటువంటి సమయంలో ఐటీ అధికారి రత్నాకర్ సంబంధించినటువంటి ల్యాప్టాప్ను మంత్రి అనుచరులు లాక్కున్నారని చెప్పి ఆ ఐటీ అధికారులు బోయిన్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే అది దుండిగల్కు ట్రాన్స్ఫర్ చేశారు. అయితే ఇంకా ల్యాప్టాప్ మాత్రం బోయిన్పల్లి పోలీసుల ఆధీనంలోనే ఉంది. బోయిన్పల్లి పోలీసులు కూడా దాన్ని ఎఫ్ఎస్ఎల్కు కోర్టు సూచనలతో ఎఫ్ఎస్ఎల్కు పంపే యోచనలు ఉన్నారు. అంటే ఆ ల్యాప్టాప్ ఎవరిది అని పోలీసులు కూడా కనుక్కొని ఉన్నారు. ఎందుకంటే ఆ ల్యాప్టాప్ను ఓపెన్ చేసి చూస్తే అందులో ఉన్నటువంటి డేటాను తస్కరించారనేటువంటి ఒక మళ్ళీ ఒక కేసు ఒకటి బయటకు వస్తుంది. కాబట్టి సో ఖచ్చితంగా దాన్ని ఎఫ్ఎస్ఎల్కి పంపి మొత్తం కోర్టు సూచనలతోనే దాన్ని అప్పగించే అవకాశం అయితే ఉంది. ఐటీ అధికారులు మాత్రం అది ఎవరిది అని చెప్పట్లేదు. ఖచ్చితంగా అది ఎవరు తీసుకున్నారు, అది పోలీస్ స్టేషన్కి ఏ విధంగా వచ్చింది అనేది తేలిన తర్వాతనే అది ఎవరిది అనేది మేము కూడా చెప్తామని ఐటీ అధికారులు
అధికారులు చెప్తున్నారు సో ల్యాప్ టాప్ సంబంధించి అది ఐటీ అధికారి రత్నాకర్ సంబంధించిన ల్యాప్ టాప్ అందులో ఈ సోదాలకు సంబంధించిన డీటెయల్స్ ఉన్నాయి ఆ డీటెయల్స్ ను ఎరేజ్ చేసి ప్రయత్నం చేశారు మంత్రి మల్లారెడ్డి ఆయన అంచర్లని చెప్పి వీళ్ళు కంప్లైంట్ చేశారు సో దానికి సంబంధించి మరి మరొక కేసు కూడా అందులో దర్యాప్తు నమోదైంది దానికి సంబంధించి పోలీసులు కూడా విచారణ ప్రారంభించబోతున్నారు మరి ల్యాప్ టాప్ సంబంధించి ఐటీ అధికారులు ఎటువంటి వివరణ కావచ్చు విచారణ చేస్తారనేది కూడా ఈ రోజు చూడాల్సి ఉంది సాకిరణ్ మరోవైపు మెడికల్ సీట్లపై దృష్టి కేంద్రీకరించున్నారు ఐటీ అధికారులు అని చెప్తున్న నేపథ్యంలో ఒకవేళ అవకతవకలు ఉంటే కనుక కాలేజీ యాజమాన్యంపై కానీ కాలేజ్ మీద కానీ ఏమైనా చర్యలు ఉంటాయంటే ఏం చెప్తారు అది ఐటీ పరిధిలో ఉంది కాదు ఆఫ్ కోర్స్ బట్ ఆ రకంగా ఇనిషియేట్ చేస్తారా ఏమైనా చర్యలు ఖచ్చితంగా ఏదైనా మెడికల్ కాలేజీలు కావచ్చు బీటెక్ కాలేజీలు కావచ్చు అయితే ఇక్కడ ఒక కాలేజీ ఏర్పాటు చేసినప్పుడు ఆ ప్రభుత్వము ఆ యూజిసి గైడ్లైన్స్ ప్రకారము ఒక నిర్దేశించినటువంటి ఫీజుల ప్రకారమే ఆ పిల్లల దగ్గర నుంచి విద్యార్థుల దగ్గర నుంచి ఫీజులు వసూలు చేయాల్సి ఉంటుంది కానీ అలా కాకుండా ఇంకా అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేశారనేటువంటి ఆరోపణలు ఇప్పుడు మంత్రి మల్లారెడ్డి పైన ఉన్నాయి కాబట్టి మరి అది ప్రూవ్ అయితే మాత్రం మరి యూజిసికి కావచ్చు అటు ఏదైతే అఫిలియేషన్ సంబంధించి లెటర్స్ ఐటీ అధికారులు రాయడం మరి దానిపైన తదుపరి చర్యలు తీసుకోవడం లాంటివి ఏదైనా ఉంటే మరి చూడాల్సి ఉంటుంది దాని ప్రకారంగా ఐటీ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారు మరి ఎవరికైనా లేఖ రాస్తారనేది కూడా చూడాల్సి ఉంది బట్ ఇప్పుడు మాత్రం ఏదైతే ఆదాయ పన్నులో వ్యత్యాసాలు భారీగా కనిపిస్తున్నట్టు ఐటీ అధికారులు గుర్తించారు ఆదాయ పన్నులో వ్యత్యాసాలు దానికి సంబంధించి విచారణ జరుగుతుంది అయితే బ్యాంకు డీటెయిల్స్ బ్యాంకుకు సంబంధించినటువంటి నమో జమ అవుతున్నటువంటి డబ్బుల వివరాలు వీటన్నిటికి సంబంధించి డాక్యుమెంట్స్ తీసుకొని రమ్మన్నారు పెద్ద మొత్తంలో అంటే 100 కోట్ల రూపాయలటువంటి డొనేషన్ల రూపంలో వసూలు చేశారంటే అసలు 100 కోట్ల రూపాయలు ఏ విధంగా అత్యధికంగా వసూలు చేశారనేటువంటి ప్రశ్నలు వారిని అడుగుతున్నారు దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ చెప్తున్నారు మేము ఏదైతే కొన్ని కాలేజీలకు సంబంధించి హాస్టల్ ఫీజెస్ మిగతా ఫీజులన్నీ సపరేట్గా ఉంటాయి దానికి సంబంధించి మేము దానిలో కలెక్ట్ చేసాం ఫీజులని వాళ్ళు వివరణ ఇస్తున్నారు మరి ఆ వివరణకు ఐటీ అధికారులు సాటిస్ఫై అవుతే మరి ఎటువంటి చర్యలు ఉంటుంది మరి సాటిస్ఫై కాకపోతే ఎటువంటి చర్యలు ఉంటాయనేది మాత్రం ఇంకా చూడాల్సి ఉంది హరి ఓకే సాయి కిరణ్ థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్